హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, టెడ్కో హౌస్కి సంబంధించి చాలా మంది అయితే అప్లై అయితే చేసుకున్నారండి. చాలామంది ఏంటంటే ఎదురు చూస్తున్నారు, టెడ్కో హౌస్ అనేది ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి. చాలామంది అయితే కామెంట్ కూడా చేస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు బ్రదర్ మాకు టెడ్కో హౌస్లో, మేము అమౌంట్ కట్టాము, మా అమౌంట్ పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామంది అయితే ఆ కామెంట్ అయితే చేస్తున్నారు. వాటన్నిటికి సంబంధించి ఈరోజు మనకు ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. సో ఈ అప్డేట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూద్దామండి. ఈ టెడ్కో హౌస్ కనుక ఇవ్వకపోతే మనకి ఏమి ఇస్తారు, అసలు మనకి ఏమి ఇవ్వరా, అలాగే మనం కట్టిన డీడీ అమౌంట్ అన్న మనకి రిటర్న్ ఇస్తారా ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక మూడు ఆప్షన్లు అయితే వస్తాయండి. ఆ మూడిట్లో ఫస్ట్ ఆప్షన్ అంటే ఆల్ అనే ఆప్షన్ను మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి తెలియదండి. సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఇళ్ల పట్టాలకు అలాగే టెట్కో హౌస్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఈరోజు. సో దానికి సంబంధించి క్లియర్గా అయితే చూద్దామండి. నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి. సో ఫ్రెండ్స్, మనకు టెడ్కో హౌస్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైటిల్ చూడండి, కలల గూడు కదిలిన చూడు వారే వా భలే ఉందండి టైటిల్. సో అలాగే మనకు ఇక్కడ టెడ్కో హౌస్కి సంబంధించి చూడండి, ఇక్కడ మనకు ఏ విధంగా టెడ్కో హౌస్కి సంబంధించి పనులు అనేది పెండింగ్ పడ్డాయి చూడండి. పెయింట్లు వేయక చూడండి, అరాకుర నిర్మాణాలు సో విధంగా పెండింగ్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనం చూద్దామండి మ్యాటరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాలో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీ టెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న గృహ సముదాయాల పనుల్లో కదలిక వచ్చింది. 2019 ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో ఎక్కడికెక్కడ నిలిచిపోయిన పనులను సుదీర్ఘ విరామంతరం చేసేందుకు అనుమతించింది. ఇందుకోసం రివర్స్ టెండరింగ్ నిర్వహించగా హైదరాబాదుకు చెందిన ఓ గుత్తెదారు సంస్థ పనులు దక్కించుకుంది. 18 నెలల్లో పనులు చేసేలా ఒప్పందాలు జరగ్గా సూలూరుపేట, ఆత్మకూరు, గూడూరు పురపాలక సంఘాల పరిధిలోని టెడ్కో గృహ సముదాయాలను మినహాయించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కావలి వెంకటగిరి నాయుడుపేట పురపాలికల్లో మాత్రం పనులు చేయనున్నారు. ఇప్పటికే నెల్లూరు సమీపంలో అల్లిపురంలో పనులైతే ప్రారంభించగా మిగిలిన చోట్ల చేసేందుకు అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు. సో మనకేంటంటే ముందు ఏ సంస్థ అయితే టెడ్కో హౌస్కి సంబంధించి నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్ తీసుకుందో ఆ సంస్థే ఇప్పుడు కూడా మనకు ఈ నిర్మాణాలకు సంబంధించి టెండర్ అనేది రావడం అయితే జరిగింది. 18 నెలల్లో ఈ టెడ్కో హౌస్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ సంస్థ అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇప్పటికీ ఏంటంటే అల్లిపురంలో పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మా కొన్ని ప్రాంతాల్లో ఈ ఇక్కడ నెల్లూరు, కావలి, వెంకటగిరి, నాయుడుపేటలు ఈ ప్రాంతాల్లో అయితే ప్రారంభం కావాల్సి అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనకు ఇక్కడ డీటెయిల్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి డీటెయిల్స్ చూస్తామండి. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వెంకటేశ్వరపురం, అల్లిపురం, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి, కొండపూడి, వెంకటేశ్వరపురం 2, ఇరుకాలమ్మ ఆలయ సమీపంలో గృహ సముదాయాలను ఏర్పాటు చేయగా గూడూరు పరిధిలో గాంధీనగర్, ఆత్మకూరు పరిధిలో నెల్లూరుపాలెము, కావలి పురపాలికల్లో మద్దుపాడు, జమ్ములపాడు, నాయుడుపేట పరిధిలో బిరదవాడ, సూలూరుపేటలో మన్నారు పోలూరు, వెంకటగిరి పరిధిలో చెవిరెడ్డిపల్లి ప్రాంతంలో సముదాయాల ఏర్పాటు స్థలాలు కేటాయించారు. 2 ఏళ్ల కిందట నుండి పనులు ప్రారంభించగా కొన్ని చోట్ల అవి పూర్తయ్యాయి, మరికొన్ని చోట్ల వివిధ దశల్లో అయితే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో సార్వత్రిక ఎన్నికల ముందు లాటరీ పద్ధతిలో లబ్ధిదారులు ఇళ్ల కేటాయింపులు కూడా అయితే జరిగాయి. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో ఎక్కడికక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి, పలుచోట్ల అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. మార్చి నెలల్లో కరోనా మహమ్మారి రావడంతో పలుచోట్ల ఈ గృహ సముదాయాలను క్వారంటైన్ కేంద్రాలకు అయితే మార్చారు. నెల్లూరు, కడప జిల్లాల్లో అసంపూర్తిగా ఉన్న గృహ సముదాయాలను పనులు పూర్తికి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. దీన్ని చేసేందుకు టెడ్కో 940 కోట్ల మేర అంచనా వ్యయమవుతుందని ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయగా రివర్స్ టెండరింగ్ హైదరాబాద్కు చెందిన డిఈసి అనే గుత్తెగారు సంస్థ 11.01 లెస్తో పనులు చేసేందుకు ముందుకొచ్చింది. దాంతో పనులు చేసే బాధ్యతను దానికి అప్పగించారు. ఇందులో జిల్లాలలో గృహ సముదాయాల పనులను సంబంధించి టెడ్కో ఇంజనీరింగ్లు 839 కోట్ల అంచనాలు అయితే రూపొందించగా గుత్తెగారు 705 కోట్లు చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఒప్పందాలు జరిగాయి. 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ నిధులలో నెల్లూరు నగర పాలక సంస్థ, కావలి, నాయుడుపేట, వెంకటగిరి ప్రాంతాల్లో అయితే పనులు అయితే చేయనున్నారు. సో ఫ్రెండ్స్, మనకేంటంటే గుత్తెగారు సంస్థ అంటే ముందు ఎవరైతే కాంటాక్ట్ తీసుకున్నారో వాళ్ళే మనకి ఇప్పుడు ముందుకొచ్చారండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు 18 నెలల్లో మేము ఈ మిగిలిన పెండింగ్ పడ్డ టెడ్కో హౌస్లు అనేది కంప్లీట్ అయితే చేసి ఇచ్చేస్తామనేసి మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో మొన్న మనకు కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ టెడ్కో హౌస్ని ఏంటంటే క్వారంటైన్స్గా అయితే వాడుకోవడం అయితే జరిగింది.
సో ఇది మనకి ఇక్కడ ఉన్న మ్యాటర్ అలాగే మనకు ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే ఇచ్చారండి దానికి సంబంధించి చూద్దాము ఇప్పటికే పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్లాట్లు సైతం ఇప్పుడే లబ్ధిదారులకు కేటాయించరాదని నిర్ణయించారు ఓ మై గాడ్ ఇప్పుడే అంటే మనకు క్లియర్ అంటే కంప్లీట్ అయిపోయిన టెడ్కో హౌసెస్ కూడా ఇప్పుడే ఇవ్వకూడదని చెప్పేసి కూడా ఇక్కడ అయితే జరిగిందండి పునాది ఆపై స్థాయిలో ఉన్న ప్లాట్ల నిర్మాణాలను చేపట్టడానికి నిర్ణయించి వీటన్నిటిని 18 నెలలలోపు పూర్తి చేసేలా కార్యాచరణ అయితే రూపొందించారు పునాదుల దశకు చేరని ప్లాట్ల పనులను రద్దు చేసి సంబంధిత లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో ఇవ్వనున్న ఇంటి నివేదన స్థలాలు మంజూరు చేయాలని ఉత్తర్వులు అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ మనకి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని 18 నెలల్లో అయితే కంప్లీట్ చేసేలా అయితే కార్యాచరణ అయితే రూపొందించారు అలాగే కంప్లీట్ అయిపోయిన టెడ్కో హౌస్ కూడా ఇవ్వకూడదని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి సో వీళ్ళ ప్లానింగ్ ఏదో నాకు అర్థం కావటం లేదండి అలాగే మనకి ఏంటంటే పునాది దశలో పునాది వేసి వదిలేసి ఉంటారు కదా వాటిని పక్కన పెట్టేయండి వాటికి సంబంధించి ఎవరైనా డబ్బులు కట్టుంటే వాళ్లకు డిపాజిట్ డబ్బులు అనేది రిటర్న్ ఇచ్చేయండి రిటర్న్ ఇచ్చేసి వారి పేరు మీద స్థలం ఇచ్చేసి ఆ స్థలంలో ఇల్లు అనేది నిర్మించి ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదేనండి బాధ కంప్లీట్ అయిపోయిన టెడ్కో హౌస్లు ఇవ్వకూడదని చెప్పేసి చెప్పారు బట్ ఏంటంటే మనం ఏమనుకున్నామంటే కంప్లీట్ అయిపోయినట్టు ఇప్పుడు ఇచ్చేసి మళ్ళీ కంప్లీట్ కానివి మళ్ళీ వెనకిస్తారనుకున్నాం కానీ బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది వీళ్ళ ప్లాన్ ఏదో మాకు అర్థం కావటం లేదండి అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పురపాలక సంఘాల్లో గోడలు స్లాబ్లు తదితర వివిధ దశల్లో పనులున్న చోట గుత్తేదారులే చేయాలని ప్రభుత్వం సూచించింది దాంతో సూలూరుపేట పురపాలక సంఘం పరిధిలో మన్నారు పోలూరు వద్ద నిర్మిస్తున్న పనులను పాత గుత్తేదారులే చేయాల్సి అయితే ఉంది ఇందుకు రివర్స్ టెండరింగ్ జరగలేదు గూడూరు పురపాలక సంఘాల్లో మొదటి దశలో గృహ సముదాయాల ఇళ్లకు డిమాండ్ లేకపోవడంతో రెండో దశ నిర్మాణం టెడ్కో ముందుకు వెళ్ళలేదు ఆత్మకూరు పురపాలక పరిధుల్లో మొదటి దశ పనులు అయితే పూర్తి కావడంతో ఇక్కడ రివర్స్ టెండరింగ్ అయితే నిర్వహించలేదు సో ఫ్రెండ్స్ ఎవరైతే ముందు కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్నారో వాళ్ళకే ఈ టెడ్కో హౌస్కి సంబంధించి నిర్మాణ పనులు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే మనం ఇక్కడ చూద్దామండి జిల్లాలోని నెల్లూరు నగరపాలక సంస్థ పాటు కావలి వెంకటగిరి నాయుడుపేట పురపాలక సంఘ పరిధుల్లో టెడ్కో పరిధిలో అసంపూర్తిగా ఉన్న గృహ సముదాయాల పనులను 18 నెలల్లో పూర్తి చేస్తాము పునాదులు దిగువ స్థాయిలో ఉన్న వారికి ఉన్న వాటిని రద్దు చేస్తాము సో ఫ్రెండ్స్ మనకి ఏదైతే పునాదులు వేసి ఉంటారో వాటిని ఇవ్వరండి అది పక్కన పెట్టేస్తారు టోటల్గా పక్కన పెట్టేసి దానికి సంబంధించి ఎవరైనా డబ్బులు కట్టుంటే డబ్బులు ఇచ్చేస్తారు ప్లస్ ఏంటంటే మీకు స్థలం ఇచ్చి ఇల్లు అనేది ప్రభుత్వం కట్టిస్తుంది అలాగే ఇప్పుడు ఏంటంటే ఒక్క ట్విస్ట్ అండి కంప్లీట్ అయిన టెడ్కో హౌస్లు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇది ఏ పద్ధతిలో ఇస్తారు 18 నెలల తర్వాత కంప్లీట్ చేసి ఇస్తాము అంటే 2022 సంవత్సరం అయితే వచ్చేస్తుందండి 2022 సంవత్సరం వచ్చేసిన తర్వాత ఈ కంప్లీట్ అయినటివి పెండింగ్లో ఉన్నటివి మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారా లేకుంటే వీళ్ళ ప్లాన్ ఏదో నాకు మాత్రం అర్థం కావటం లేదు మనకు మొత్తం క్లియర్గా తెలియాలంటే 2 అక్టోబర్కు ముందు మనకి ఏమన్నా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కన్సల్ట్ చేసి కండక్ట్ చేసి ఏమన్నా ఆయన ఏమన్నా చెప్పొచ్చు దానికి సంబంధించి అయితే మనం వెయిట్ చేద్దామండి ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా అయితే రోజుకు ఒక న్యూస్ అనేది రావడం అయితే జరుగుతుంది చూద్దామండి దేవుడిదేళ్ళ టెడ్కో హౌస్ ఇళ్ల పట్టాలు కనుక ఎక్కడ కంప్లీట్ అయిపోయావు వాళ్ళన్నిటికీ కనుక ఇచ్చేసినట్లయితే మనకు సంతోషము వాళ్ళకు కూడా సంతోషం అండి చాలామంది ఎదురు చూస్తున్నారండి ఇళ్ల పట్టాలకు సంబంధించి అలాగే టెడ్కో హౌస్కి సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు బ్రో మాకు ఎప్పుడు ఇస్తారు మాకు మా జిల్లాలో కంప్లీట్ అయిపోయాయి ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి సో చూద్దామండి దేవుడిదేళ్ళ ఇచ్చేస్తారు 2 అక్టోబర్ మనకి ఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంట్ చేస్తే తప్ప మనకు ఈ న్యూస్ పేపర్లు ఈ కంప్లీట్ అయినటి కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్పడం అది మరి ఘోరం అండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్నటువంటి టెడ్కో హౌస్కి సంబంధించిన అప్డేటు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీద తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్